हाय अंडी, वेलकम टू माय चैनल। नेनु ई रोज़ चूपिंचबोयेदी स्मॉल केक्स। चूसर कदा एंतो बागा स्मूथ गा उंडे स्मॉल केक्स, अदे मनम चिन्नप्पुडु तिने कप केक्स। वीटिनि एला तयारु चेसुकोवालो दानि प्रोसेस अंता मनम वीडियोलोकि वेल्ली चूसेद्दां। पदंडी, दीनि कोसम मुंदुगा मिक्सी जार लो ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను। ఒక హాఫ్ కప్ వరకు షుగర్ ని అందులో వేసుకోవాలి। అలాగే ఒక పావు కప్పు నుంచి అర కప్పు వరకు పాలు, ఒక పావు కప్పు వేసుకొని ఇంకో పావు కప్పుని పక్కన పెట్టుకున్నా। అలాగే ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకున్నాను। తర్వాత ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను। కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి। ఇవన్నీ ఒకసారి ఇలా మామూలుగా స్పూన్ తో కలుపుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి। తర్వాత కొంచెం పిండి గట్టిగా ఉందనుకున్నప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇలా స్మూత్ గా అవుతుంది కేక్ బ్యాటర్। అందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాక చూసారు కదా కేక్ బ్యాటర్ ఇలా రెడీ అయ్యింది। దీన్ని ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వరకు, బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్, బేకింగ్ సోడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని దాన్ని ఒక బౌల్ లోకి వేసుకోవాలి। ఆ బ్యాటర్ నంతా బౌల్ లోకి వేసుకున్నాక చూసారు కదా ఇలా స్పూన్ తో తీస్తే చాలా నీటిగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। అందులో ఒక 5-6 జీడిపప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకున్నాక స్టవ్ పైన చపాతీ కాల్చుకొనే పాన్ పెట్టుకొని దానిపైన ఇసుక పోసుకొని, లేదు ఇసుక లేకపోతే సాల్ట్ ని కూడా పోసుకొని ఒక 5 మినిట్స్ వరకు వేడెక్కనివ్వాలి। దానిపైన గుంత పొంగనాలు వేసుకునే పాన్ పెట్టుకొని అది వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి। ఇలా చిన్న చిన్న హోల్స్ లో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ ని ఆ చిన్న చిన్న హోల్స్ లో వేసుకోవాలి। ఇలా మొత్తం ఈ బ్యాటర్ హోల్స్ అంతా వేసుకున్నాక దానిపైన ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచాలి। ఒక 2-3 మినిట్స్ నాక చూస్తే చూసారు కదా కొంచెం ఇంకా పచ్చిగా ఉంది। మళ్ళీ మూత పెట్టి మరొక 1 నిమిషం నాక తీసి చూశాను, అప్పుడు బాగా కుక్ అయ్యింది। దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి నెమ్మదిగా ఒక 4 స్పూన్ సహాయంతో। ఇలా తిప్పుకున్నాక మొత్తం ఇలా తిప్పుకున్నాక ప్లేట్ మూత పెట్టి మళ్ళీ 1 నిమిషం పాటు ఉడకనియాలి। నెమ్మదిగా తిప్పండి తిప్పేటప్పుడు। 1 నిమిషం తర్వాత మూత తీసి చూసినాక ఇలా బాగా కుక్ అయ్యాయి। వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను। అలాగే మళ్ళీ ఆ పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మిగతా బ్యాటర్ని కూడా ఈ విధంగానే వేసుకోవాలి। ఇలా మొత్తం బ్యాటర్ అయ్యేంత వరకు ఈ విధంగా మీరు ఈ కేక్స్ ని రెడీ చేసుకోవచ్చు। చాలా ఈజీగా తొందరగా రెడీ అయిపోయే ఈ స్మాల్ కేక్స్ ని చూశారు కదా ఎంత బాగా వచ్చాయో। తిప్పేటప్పుడు నీటిగా తిప్పుకోండి, అలాగే ఉడకక ముందు తీసేస్తే మొత్తం పిండంతా బయటికి వచ్చేస్తుంది। కొంచెం వేగాయి అన్నప్పుడే తీయండి।
ఈ విధంగా మిగతా పిండినంతా ఈ విధంగా చేసుకున్నాక ఎంత చక్కగా రెడీ అయిపోయాయో చూశారు కదా. ఈ కప్ కేక్స్ లాంటి స్మాల్ మినీ కేక్స్ని మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. చూశారు కదా ఎంత స్పాంజీగా ఉన్నాయో, చూడండి ఎంత సాఫ్ట్గా ఉండే కప్ కేక్స్ మినీ కేక్స్ తొందరగా రెడీ అయిపోతాయండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.